जिले कोमरम भीम आसिफाबाद में आज डिस्ट्रिक्ट इंटीग्रेटेड ऑफिसर्स कॉम्प्लेक्स का इफ्तिताह करने के बाद मुनक्किदा तकरीब में वज़ीर आला केसीआर ने ज़िले के कबाइलियों में पोडू अराजी के पट्टे जात तकसीम किए। इस मौके पर खिताब करते हुए सीएम केसीआर ने कहा कि वो रियासत भर में पोडू पट्टे जात की तकसीम के प्रोग्राम को शुरू करते हुए खुशी महसूस कर रहे हैं। उन्होंने कहा कि ज़िले कोमरम भीम आसिफाबाद में 1,36,000 अफराद में पट्टे जात तकसीम किए जा रहे हैं। उन्होंने कहा कि ज़िला आसिफाबाद ने पोडू पट्टे जात की तकसीम का प्रोग्राम 2 से 3 दिन में मुकम्मल कर लिया जाएगा। उन्होंने बताया कि जिन किसानों को पोडू ज़मीनों के लिए टाइटल या पट्टे जात दिए जा रहे हैं उन्हें दीगर किसानों की तरह रैतु बंधु भी दिया जाएगा। केसीआर ने प्रोग्राम के दौरान कुछ कबायली किसानों को रैतु बंधु के चेक्स हवाले किए। उन्होंने कहा कि पोडू पट्टे जात खवातीन के नाम पर दी जा रही हैं। उन्होंने कहा कि न सिर्फ अराजी के टाइटल दिए जाएंगे बल्कि कबायलियों के खिलाफ माजी में उन ज़मीनों के हवाले से दर्ज मुकदमात को भी ख़त्म किया जाएगा। इस मौके पर रियासती वज़रा मोहम्मद महमूद अली, इंदिरा करण रेड्डी, गवर्नमेंट विप बालका सुमन, रियासती चीफ सेक्रेटरी शांति कुमारी, तेलंगाना डीजीपी अंजनी कुमार, ज़िला कलेक्टर के मुलाजमीन, कबाइलियों और कबाइली कायदीन ने बड़ी तादाद में शिरकत की। पट्टी महिला पेर में इवेदन जी रही इतर रैतलो वालूज इन रईत बंधु डबूल रिजी కలెక్టర్ గారికి చెక్ కూడా ఇచ్చినాం అనేక సమస్యలు భవిష్యత్తులో పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది అందులో సమాజం చైతన్యవంతమైన కొందికి ఒకటి 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 అర్థం చేసుకుంటూ సమస్యల పరిష్కారం చేసుకుంటూ మనం పురోగమిస్తా ఉన్నాం ఈరోజు దాదాపు 1,51,000 మంది రైతులకు 4,06,000 ఎకరాల పైచిల భూమి రాష్ట్ర వ్యాప్తంగా పోడు పట్టాలు ఇవ్వడం జరుగుతా ఉంది అయితే ఇందులో ఇంకొక విషయం ఉంది ఈ పోడు విషయంలో గిరిజన రైతులు మాత్రమే కాకుండా గిరిజనులు కానటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ దాని కోసం ఏందంటే ఒక చిన్న సమస్య ఉంది అక్కడ 75 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నట్టుగా రుజువు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ కొంత టైం తీసుకుంటది ప్రాసెస్ అనంతరం వాళ్ళ కోరిక కూడా పూర్తి చేయబడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మా పిసిసిఎఫ్ గారు ఉన్నారు మా చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు డీజీపీ గారు బహుశా ఇక్కడ లేకున్నా బయట ఉన్నారు ఈ పోడు ఉన్నారు డీజీపీ గారు ఈ పోడు పట్టాల పంపిణీ సందర్భంలో నేను ఒకటే మాట ఉన్నతాధికారులందరికీ మనవి చేస్తా ఉన్నాను గతంలో ఈ అడవి ఆక్రమించారని చెప్పి ఈ గిరిజనుల మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ప్రభుత్వమే ఈ రోజు వాళ్ళకి పట్టా ఇచ్చి రైతు బంధు కూడా ఇచ్చిన తర్వాత ఆ కేసులు తక్షణమే రివ్యూ చేసి రద్దు చేసేయాలి ఒక కేసు కూడా ఉండదు అది అర్థం లేని పత్రం లేని వ్యవహారం అవుతుంది ఇక్కడ వన్స్ వి ఐడెంటిఫై మనమే గుర్తించి మనమే పట్టా ఇచ్చిన తర్వాత ఒక పక్కన పట్టాయిచి ఇంకో పక్క కేసు ఉంటదంటే అర్థం లేని జోక్ లాగా ఉంటుంది కాబట్టి ఆ కేసులన్నీ ప్రొసీజర్ ఏది ఉంటది ఫాలో అయ్యి తక్షణమే గవర్నమెంట్ విత్డ్రా చేయాలి అందుకోసం చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను